చిన్న పిల్లలు ఉత్సాహంగా గణేష్ నవరాత్రులు జరుపుకోవాలని ప్రతిష్ఠించిన వినాయక ప్రతిమ అర్ధరాత్రి అపహరణకు గురైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో చోటు చేసుకుంది. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఎవరిళ్లలోకి వారు వెళ్ళాక అర్ధరాత్రి వినాయకుడి విగ్రహాన్ని దొంగలు అపహరించుకుపోయారు. సిరిసిల్ల పట్టణం గోపాల్ నగర్ ప్రాంతంలో కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఫుట్పాత్ వద్ద నిన్న చిన్న పిల్లలు వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు చేశారు. పూజ అనంతరం రాత్రి వరకు మండపం వద్దే ఉన్నామని స్థానికులు తెలిపారు. ఈరోజు ఉదయం చూసేసరికి వినాయక ప్రతిమ కనిపించకపోవడంతో ఎవరో ఎత్తుకెళ్లారని గుర్తించిన పిల్లల తల్లిదండ్రులు పక్కనే ఉన్న ఓ షాప్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అర్ధరాత్రి 1:50 సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన దొంగలు వినాయకుడి ప్రతిమను ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. అపహరణకు గురైన విగ్రహం స్థానంలో నేడు మరో చిన్ని వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఎప్పుడు తీసుకుపోయారమ్మా? ఎప్పుడు తీసుకెళ్ళమని చూసినామా, చూసినా రాత్రి 8 గంటల దాకా అయింది పూజ. పూజ రాత్రి 8 గంటల దాకా చేసిర్రు? 8:30కి పూజ అయిపోయిందా? 8:30కి పూజ అయిపోయిన తర్వాత